الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين. ప్రేవేక్షకులారా కారుణ్య వర్షిని రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఎవరిది పండుగ? అతనిదే పండుగ. ఎవరైతే ఎలాంటి అనివార్య కారణం లేకుండా రమజాను శాంతం ఉపవాసాల్ని భక్తి శ్రద్ధలతోటి ప్రతిఫల అపేక్షతోటి పాటించాడో అతనిదే పండుగ. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మన్ సామ రమజాన ఈమానన్ వహదిసాబ గుఫిర లహు మా తక్కద్దమ మిన్ జంబి. ఎవరిది పండుగ? అతనిదే పండుగ. ఎవరైతే ఫర్జ్ ఆరాధనలతో పాటు నఫిల్ ప్రార్థనల్ని కూడా చేయడమే కాకుండా ఖురాన్ పారాయణాలని కూడా చేయడమే కాకుండా దాన ధర్మాలు మాత్రమే చేయడం కాకుండా తరావే నమాజుని కూడా క్రమం తప్పకుండా పాటించాడు, అతనిదే పండుగ. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మన్ కామ రమదాన ఈమాన్ వహదిసాబా గుఫిర లహు మా తక్కద్దమ మిన్ జంబి. నిజంగా మనం అదృష్టవంతులం. మనందరిదే పండుగ. ఎందుకంటే మనమందరం ఎంతో భక్తి ప్రపత్తులతోటి రమజాను మాసాన్ని శాంతమనేది అల్హమ్దులిల్లా భక్తి ప్రపత్తులతో గడిపాము. తరావే నమాజులు కూడా చదివాము, ఉపవాసాలు కూడా ఉన్నాము, దాన ధర్మాలు కూడా చేశాము, తల్లిదండ్రులను కూడా సేవించుకున్నాము, అనాథల్ని ఆదరించాము, వితంతువులకు బాగోగు యోగక్షేమాల కోసం పాటుపడ్డాము. అలా ప్రతి ఒక్కరి యొక్క శ్రేయాన్ని కోరుతూ మనం రమజాన్ని మాసాన్ని గడిపాము గనక మనందరిది పండుగ. ఇంకెవరిది పండుగ అంటే అతనిది ఖచ్చితంగా పండుగే. ఎవరైతే లైలతుల్ ఖద్ర అన్వేషణలో చివరి దశకం శాంతం ఏతికాఫ్ పాటించాడో లైలతుల్ ఖద్రని పొందేందుకు శక్తి వంచన లేకుండా పరిశ్రమించారు. ఎందుకంటే ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చారు, మన్ కామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వహదిసాబా గుఫిర లహు మా తక్కద్దమ మిన్ జంబి. అంటే ఎవరైతే రమజాన్ ఉపవాసాలు పాటించారో, ఎవరైతే తరావే నమాజ్ చదివారో, ఎవరైతే లైలతుల్ ఖద్రిని పొందారో వారి గత పాపాలు మన్నించబడ్డాయని ప్రవక్త సలహాసం వారు అన్నారు. హజరత్ అలీ రజియల్లాహు తాలా అను పండుగ నాడు ఓ యొక్క ఎండు రొట్టె తింటుండగా చూసి ఆశ్చర్యపోయిన యొక్క వ్యక్తుల్ని గమనించిన ఆయన చెప్పారు, యా లైసా లైసల్ ఈదు లిమన్ లబిసల్ జదీద్ ఓ అకల సరీద్. ఓ ఆశ్చర్యపడే వ్యక్తి, చూడు పండుగ అంటే నూతన వస్త్రాలు ధరించిన వ్యక్తిది కాదు, షడ్రుచులు మేళవించిన యొక్క రుచికరమైన వంటకాలు ఆరగించిన వాడిది కాదు. పండుగ ఎవరిది అంటే నిన్నటి ఎవరి ఉపవాసాలైతే స్వీకరించబడ్డాయో అతనిదే పండుగ. నిన్నటి ఖియామ్ ఎవరిదైతే స్వీకరించబడిందో అతనిదే పండుగ. ఎవరి తౌబా అయితే పాపాలైతే మన్నించబడ్డాయో అతనిదే పండుగ. కనుక ఆయన సెలవిచ్చిన మాట, హాదా హువల్ ఈద్, ఇదే పండుగ. అల్ యోములనా ఈద్, ఈ రోజు కూడా కోసం కూడా మనకు పండుగే. వ గదన్ లనా ఈద్, రేపు కూడా మనకు పండుగే. వ కుల్ల యోమిన్ లా నఖ్సిల్లాహ ఈద్, ఏ దినమైనా సరే అల్లాహ్ అవిధేయతకు మనం దూరంగా ఉండేంత వరకు పండుగే. ఒకవేళ పండుగ దినం కూడా మనం అల్లాహ్ అవిధేయతకు పాల్పడుతున్నాము అంటే, అల్లాహ్ యొక్క ఆదేశాలను జవదాటున్నామంటే ఆ పండుగ కూడా దండగి. కనుక ఆ పండుగ పరమార్థాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.